ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంచారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజశేఖర రెడ్డి అని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు వరాలు అని అన్నారు. మొట్టమొదటిసారిగా ఆయనతో కలిసి ఎమ్మెల్యేగా పనిచేసినందుకు చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ మహనీయుడి యొక్క జయంతి వేడుకల్ని ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను మొదటిసారి ఎమ్మెల్యేగా మరి ఆయనతో నేను పనిచేశాను. పోలవరం నియోజకవర్గం మీద ఈరోజు వైఎస్ఆర్ గారిని పేరు కలుసుకుంటే గుర్తుకొచ్చాయి. ఆరోగ్యశ్రీ పథకం, 108 అంబులెన్స్, 104 అంబులెన్స్, రైతులకు ఉచిత కరెంటు, పేద పిల్లలకి, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్, ఇలా పథకాలన్నీ కూడా ఆయన పెట్టిన పథకాలే. ఈరోజు మరి ఆయన పెట్టిన పథకాలని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు మరి ఒక అడుగు ముందుకేసి మరి ఆయన ముందుకెళ్ళారు. దురదృష్టవశాత్తు మరి మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఓడిపోవడం అయింది. వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది కానీ ప్రజలైతే మోసపోయారు. కూటమి యొక్క అబద్ధ హామీల్ని మరి ప్రజలు నమ్మారు. సూపర్ సిక్స్ పథకాల్ని